బస్ పాసులు ఇస్తున్నారు. అయితే బస్సులో ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులు మాత్రం తమ గ్రామాలకు రావడం లేదంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల సదుపాయం కల్పించాలంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరగాం గ్రామ ప్రాంతానికి చెందిన విద్యార్థులు టెక్కలి బస్ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. బస్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, సమయానికి స్కూళ్లకు కాలేజీలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల కోసం ఎన్ని దాపులుగా ఆర్టీసీ సిబ్బందిని అడ్డుగా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు చెబుతున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ వెంకటరమణ జిల్లా రవాణా శాఖ అధికారి విజయ్ కుమార్ తో ఫేస్ టు ఫేస్. సదుపాయం లేదంటూ నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కల వద్ద అయితే ఆర్టీసీ డిపో వద్ద ధర్నా అయితే చేశారు విద్యార్థులు. ఈ నేపథ్యంలో వాళ్ళకి సుమారుగా రోజు ప్రైవేటు వాహనాలనే మేము నమ్ముకుంటూ, బస్ పాసులు తీసుకున్నప్పుడు కూడా ప్రైవేటు వాహనాలనే నమ్ముకుంటే విద్య కొనసాగిస్తున్నామని కూడా నిన్న మండిపడే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో మనం రవాణా శాఖ సంబంధించిన డిటిపి ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్, జిల్లాలో అంటే విద్యార్థులకు చాలా విధంగా ప్రభుత్వం అయితేనేమో అటు చాలా విధాలుగా సహకరిస్తుంది, కానీ మనం ఆర్టీసీ బస్సు ఇవ్వకుండా అక్కడ పాసులు కొనసాగిస్తున్నాం, అంటే ఆర్టీసీ డిపోలో నుంచి మనం అక్కడికి బస్సు వేసే పరిస్థితి ఏమైనా ఉందా రానున్న రోజుల్లో? ఈ బోరగాం అయితే ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్కి ఒక 6 సంవత్సరాల ముందు నుంచి మనకి బస్ సౌకర్యం అనేది లేదు. అంతకు ముందు అయితే ఉండేది, కానీ 6 సంవత్సరాల ముందు నుంచి తీసేశారు. ఆ విలేజ్లో ఏమైందంటే గతంలో బస్ సౌకర్యం ఉన్నప్పటికీ క్రమేణా కొద్దిగా ఎక్కువ ప్రైవేట్ వాహనాలు బాగా ఆశ్రయించడంలో ఆ రూటు పొటెన్షియాలిటీ బాగా తగ్గిపోవడం వల్ల గతంలో తీసేయడం జరిగింది. అయినా కానీ విద్యార్థులు యాక్చువల్గా పాసులు అయితే ఆ రూట్కి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. పాసులు ఇచ్చామని వాళ్ళు చెప్పారు, కానీ ఆ రూట్కి పాసే క్రియేట్ చేయలేదు. మన కంప్యూటర్లో కూడా ఆ రూట్కి పాస్ లేదు ప్రస్తుతం. అంటే ఇలాగా అంటే స్టూడెంట్స్కి సమస్య వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మన జిల్లా కార్యాలయానికి వచ్చి ఎస్ఎఫ్ఐలు కానీ వివిధ శాఖలు అంటే ప్రజాసంఘాలు కానీ ధర్నాలు చేస్తేనే మన వరకు వస్తుంది. ఇది ముందుగా గుర్తించి మనకి వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమైనా సదుపాయాలు ఏమైనా బస్ సౌకర్యం కల్పించే అవకాశం ఏమైనా ఉంది? ఎప్పుడైనా సరే ప్రజలు వాళ్ళకి కలిగిన అసౌకర్యాన్ని పేపర్ రూపంలో మా దృష్టికి తీసుకొస్తే కానీ ఏ చర్యలు తీసుకోలేం కదా. గతంలో ఉండి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. గతంలో మీకు కొన్ని కొన్ని రూట్లలో బస్సులు తిప్పి ఉండొచ్చు, కాక అవి ఇప్పుడు తీసేసిన పరిస్థితుల్లో వాళ్ళ ఊరి పెద్దలు కానీ అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ కింద తయారు చేసి మాకు అందిస్తే బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత దాన్ని ఆదరించి దాన్ని నిలిచేలా చూసుకోవాలని మా కోరిక. మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో అతి చేరువలో ఉన్న టెక్కలి అనే ప్రాంతానికి రాబోయే రోజుల్లో మేము బస్సు సదుపాయం మీద కల్పిస్తాం. ప్రధానంగా అక్కడ డీజిల్ ఫ్యూల్ రేటు ధరలు పెరగడం వల్ల అక్కడ ఉన్న బస్సుని కూడా తీసేవేసే పరిస్థితులకు నెలకొన్నాయని చెప్తున్నారు. ప్రజా రవాణా అనేటువంటి ఆర్టీసీలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రయాణించాలనుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా మేము అతి చేరువలో రవాణాని చేరవేస్తామని కూడా ఆ జిల్లా ఆ రవాణా శాఖ అధికారి కూడా విజయ్ కుమార్ గారు తెలపడం జరుగుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే టెక్కల దగ్గర ఉన్న బోరగాం వాసులు నిన్న చేసిన ధర్నాకైతే మేము ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం. బోరగాము అదేవిధంగా ఆ సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిన వారికి బస్సు సదుపాయం అయితే మేము కల్పిస్తామని కూడా జిల్లా రవాణా శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. వీడి జన లక్ష్మణ్తో వెంకటరమణ, సీవీఆర్ న్యూస్, శ్రీకాకుళం.